ప్రపంచ కప్ సెమీస్ లో ఇండియా ఓడిపోవడంతో ఇప్పటికే సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ విమర్శల సెగ టీమిండియా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికి తాకింది. కోచ్ స్థాయిలో ఉండి ఏ ఆటగాన్ని ఎప్పుడు దింపాలి, ఉన్న ఆటగాళ్లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి అనే విషయమై కనీసం అవగాహన లేదని, కోచ్ పదవికి రవిశాస్త్రి పనికిరాడని తీవ్ర స్థాయిలో క్రికెట్ అభిమానుల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే లెజెండరీ బౌలర్ కుంబ్లే గనుక కోచ్ గా కొనసాగి ఉండి ఉంటే భారత జట్టుకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనే సరికొత్త వాదన తెర మీదకు వచ్చింది. 2016 జూన్ 20 అనిల్ కుంబ్లేను టీమిండియా హెడ్ కోచ్ గా నియమించింది బీసీసీఐ. అయితే కెప్టెన్ కోహ్లీ అనిల్ కుంబ్లేను తీవ్రంగా వ్యతిరేకించడంతో కేవలం 1 సంవత్సర కాలం మాత్రమే కోచ్ గా కొనసాగలిగాడు కుంబ్లే. సరిగ్గా 20 జూన్ 2017 తన కోచ్ పదవికి ఆయన రాజీనామా చేశాడు. కేవలం ఆ 1 సంవత్సరంలోనే టీమిండియాను విదేశాల్లో తిరుగులేని శక్తిగా నిలబెట్టాడు కుంబ్లే. స్వదేశంలో పులిలా గర్జించే భారత జట్టు అప్పట్లో విదేశాల్లో మాత్రం విపరీతంగా తడబడేది. అయితే కుంబ్లే కోచ్ గా బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. విదేశాల్లో వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాను టెస్టుల్లో వారి సొంత గడ్డపై మట్టి కనిపించేదాకా కొనసాగింది కుంబ్లే ఆధ్వర్యంలో భారత జట్టు జైత్రయాత్ర. కానీ అనూహ్యంగా కుంబ్లే కోచ్ పదవి నుండి తప్పుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. కుంబ్లేకు విదేశాల్లో ఆడిన అపార అనుభవం ఉండడంతో పాటు జట్టు విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునేవాడు అని పేరుంది. అందుకే అప్పుడు అన్ని విజయాలు సాధించేలా ప్రణాళికలు రచించగలిగాడు. ఇప్పటి వరకు కుంబ్లే గనుక కోచ్ గా కొనసాగి ఉంటే భారత్ ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి అని చాలా మంది క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.